ఒట్టు చేతిలో బంగారు ఖడ్గంతో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వబోతున్నది. సికింద్రాబాద్లోని విజయనీ మహంకాళి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర. 1813 సికింద్రాబాద్ ప్రాంతంలో కలరాజ్యాన్ని ఎంతో మందిని పొట్టన పెట్టింది. అప్పుడు సికింద్రాబాద్కు చెందిన సొరటి అప్పయ్య ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని సందర్శించి ప్రజలను కలరా వ్యాధి నుంచి కాపాడితే సికింద్రాబాద్లో విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తానని ఒప్పుకున్నాడు. కలరా వ్యాధి తగ్గడంతో 1815 అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేశాడు. 1864 ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటారు. ఇక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయానికి మరో చరిత్ర. 1908 మూసీనదికి వరదలు వచ్చి నగరాన్ని ముంచేశాయి. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ప్రజల మనిషి, ఉత్తమ నాయకుడు, పరిపాలనా దక్షుడు కిషన్ ప్రసాద్ సూచన మేరకు నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ లాల్ దర్వాజా అమ్మవారికి చీరె, పసుపు కుంకుమలు, గాజులు, ముత్యాలు సమర్పించారు. దానితో వరదలు తగ్గిపోయాయి. ఆనాటి నుండి అంటే 110 నుండి ప్రతి 7 ఇక్కడ బోనాలు జరుపుతున్నాను. నల్ల మట్టి కుండను పసుసు కుంకుమ బొట్టతో ముచ్చటగా అలంకరించి దానిలో వండిన బియ్యం, పచ్చడి, ఆకుకూర, బెల్లం నైవేద్యంగా పెట్టి వేపకొమ్మలు ఉంచి పైన మూతలాంటి ముక్కులలో ఒత్తి నూనెతో దీపం వెలిగించి ఒక కుండతో గాని 3 కుండలు తొందరగా పేర్చుగా స్త్రీలు తలపైన పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి గుడికి బయలుపెడతారు.